అయితే కొమ్ములవంచ ప్రాంతంలో ఉన్న భీముని పాదం జలపాతం పరవళ్లు తొక్కుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో వరదనీరు పెరగడంతో భీముని పాదం జలపాతం జలకళతో కలకలలాడుతోంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పర్యటకులు జలపాతం అందాలను తలకిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్వరావుపేట మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షం కారణంగా మండలంలోని చెరువులు వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో గుమ్మడవల్లి పెదవాగు ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం పూర్తి స్థాయిలో నిండటంతో లోతట్టు ప్రాంతంలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మూడో నెంబర్ గేట్